హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక ఇన్ అమెరికా. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి రెసిపీ చూపిద్దామని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అది వచ్చేసి ఏంటి అని అంటే బీట్రూట్ కర్రీ. చాలామంది ఇష్టపడరు కదండి బీట్రూట్ కర్రీ. అది చిన్నపిల్లలు తినరు, పెద్దవాళ్ళు కూడా తినరు. సో నేనేం చేస్తున్నానంటే అది కొంచెం మోడిఫై చేసుకొని మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అది తింటే మనకి బ్లడ్ లెవెల్స్ కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా హెల్తీ అన్నమాట. సో ఆ రెసిపీ వచ్చేసి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. సో మీరందరూ కూడా చూడండి, నచ్చితే మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఫస్ట్ అయితే మనకి ఆ రెసిపీకి బీట్రూట్ అయితే మనం సన్నగా ఇట్లా తరిగి పెట్టుకోవాలండి, కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ఆనియన్ అండ్ వచ్చేసి ఒక 4 చిల్లీస్ తీసుకోండి. అంతకుమించి అవసరం లేదు, బాగా స్పైసీ అయిపోతుంది అనమాట. సో 4 చిల్లీస్ తీసుకున్నారు కదండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఆయిల్ మనం ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిందరే చూసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనము పక్కనే ఉన్న నేను పక్కనే పెట్టుకున్నానండి. సో చిల్లీస్ వేసుకుందాము. చిల్లీస్ వేసుకోవాలి. చిల్లీస్ కొంచెం అట్లట్లా రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. సో ఆనియన్స్ అనేది కొంచెం అవ్వాలండి, రోస్ట్ అవ్వాలి. ఇది కొంచెము పచ్చిదనం మొత్తం పోయి గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు ఆనియన్స్ రోస్ట్ చేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు చూసారుగా, ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం మనం. సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. సో ఇలా అన్ని ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం రోస్ట్ అవ్వనివ్వాలి. టైం పడుతుందండి, గోల్డెన్ కలర్లోకి రావాలి ఆనియన్స్ అన్నీ. మరి ఆనియన్స్ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే స్వీటెస్ట్ చేస్తుంది, స్వీట్నెస్ వస్తుంది. ఆల్రెడీ బీట్రూట్ కూడా తీయగా ఉంటుంది కాబట్టి. సో మనం ఎక్కువ వేసుకోకూడదు, ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది అనమాట మనకి. చూసారు కదండి, ఇట్లా ఆనియన్స్ అనేది రెడ్డిష్ బ్రౌన్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే బీట్రూట్ వేసేసుకోవాలండి ఫస్ట్. సో ఇంట్లో మీరు ఆవాలు కానీ జీలకర్ర కానీ ఏమి వేసుకోకర్లేదు, జస్ట్ ఆనియన్స్ చిల్లీస్. ఇట్లా వేసుకున్న తర్వాత రెడ్డిష్ బ్రౌన్ రావాలి. రెడ్డిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము క్యాప్సికమ్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. మనము బీట్రూట్ మొత్తం వేసుకున్నాము కదండి, అది మొత్తం తిప్పుకోండి. ఇది మొత్తం బాగా మగ్గాలండి, మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో మొత్తం ఇదంతా మగ్గేంత వరకు మనం వెయిట్ చేద్దాము, ఓకేనా? సో ఇప్పుడండి మనకు కొంచెం మగ్గిపోయి ఆల్మోస్ట్ అయిపోయింది కదా, బీట్రూట్ ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము, మీ టేస్ట్కి సరిపడ మీరు వేసుకోండి. సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకోండి, కొంచెం చిల్లీ పౌడర్. నేనైతే 1 స్పూన్ వేసుకున్నానండి, మరి కొంచెం ఘాటు తక్కువగానే ఉంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత మనం తిప్పుతున్నాం ఒకసారి. సో ఇప్పుడు మనం చెప్పాం కదండి లాస్ట్లో వేసుకోవాల్సిన పదార్థాలు అనమాట చెక్క. నేను చెక్క ఒక 2 పీసెస్ తీసుకున్నానండి, చిన్నవి నాయి. సో ఒక అట్లా తీసుకున్నాను. ధనియాలు కూడా మీ కర్రీకి సరిపడా తీసుకోండి. వెల్లుల్లిపాయలేమో మా పెద్దవి కాబట్టి నేను 2 తీసుకున్నాను. మీరు ఒక చిన్నవి అయితే ఒక 4 తీసుకోండి. ఇలాచి 2 తీసుకోండి. లవంగం ఒక 4 తీసుకోండి. సో ఇవన్నీ కూడా ఏం చేయాలండి, మనము గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనం మిక్సీలో ఇవన్నీ వేసేసుకున్నాము. ఇవన్నీ వేసుకొని ఫైన్ పొడి చేసుకోవాలండి. సో ఇది పేస్ట్ చేసుకుందాం మనము. సో చూసారు కదండి, ఇలా మనము పౌడర్ చేసుకోవాలండి. అవన్నీ ధనియాలు చెక్క లవంగం పౌడర్ చేసుకున్న తర్వాత
మనం లాస్ట్ లో బీట్రూట్ లో వేసేసుకోవాలి అన్నమాట బీట్రూట్ మొత్తం ఉడికిందంటే అప్పుడు మనం వేసుకోవాలి స్మెల్ చాలా బాగుందండి ఇంకా కర్రీలో వేసుకొని తింటే ఇంకెంత బాగుంటుందో మీరు కూడా ట్రై చేయండి సో చూసారు కదండి బీట్రూట్ అయితే మొత్తం ఉడికిపోయింది సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు లాస్ట్ లో ఏదైతే మనం పౌడర్ చేసుకున్నామో అది మొత్తం వేసేసుకుందాం దీంట్లో వేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒకసారి మంచిగా కలపండి మొత్తం బీట్రూట్ మొత్తం కూడా ఈ పౌడర్ ఏదైతే ఉందో అది మొత్తం కర్రీకి పట్టాలి కాబట్టి మొత్తం తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇది వేసిన తర్వాత అట్లీస్ట్ 2 మినిట్స్ ఇది మగ్గాలండి లాస్ట్ 2 మినిట్స్ తర్వాత మీరు ఆఫ్ చేసుకొని ఇంకా తినేయటమే సో 2 మినిట్స్ మంచిగా దీన్ని ఇట్లా తిప్పుకొని మంచిగా ఒక 2 మినిట్స్ ఉంచండి సో మీకు గనక రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి దాంట్లో ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకోండి సో నేను పెట్టే వీడియోస్ మీకు త్వరగా చూడాలనుకుంటే ఆల్ అండ్ ప్రెస్ చేయండి సో బై బై థ్యాంక్ యూ 2 మినిట్స్ తర్వాత తినేయండి